పవన్ కళ్యాణ్ కి జానీ మాస్టర్ ఫోన్ కాల్ చేశారు పవన్ ఇలా మాట్లాడతారని అయితే అస్సలు అనుకోలేదు పవన్ కళ్యాణ్కి జానీ మాస్టర్ ఫోన్ చేసి అసలు నా తప్పేమీ లేదని కావాలని నన్ను ఇరికిస్తున్నారని అప్పట్లో ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళ తర్వాత నాతో విభేదాలని చెప్పి తాను పెళ్లిపోయిందని అంతకుమించి ఇంకేమీ లేదని అంతగే కాని ఈ ఇద్దరి మధ్య మరి వస్తున్నటువంటి వార్తలైతే చాలా తప్పు అంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఆయనకి శిక్ష పడాల్సిందేనని జనసేన పార్టీ డిసైడ్ అయింది తన మీద ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చాయో వెంటనే స్పందించినటువంటి జనసేన వాళ్ల కార్యక్రమాలకి దూరంగా ఉండాలని జానీ మాస్టర్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా చెప్పారు ఆ తర్వాత మరి పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే శిక్షార్హులేనని అందరికీ ఏ రకంగా శిక్ష పడుతుందో జానీకి కూడా అలాగే చేయాలని మరి ఎవరికి సంబంధించినటువంటి మనస్తత్వం ఉంటుంది కాకపోతే మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఉండగా మరి మా పార్టీలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేస్తే మరి మేము ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని వాళ్లని ఖచ్చితంగా చట్టానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఏ శిక్ష అయితే పడుతుందో దాన్ని మేము స్వాగతిస్తామని తప్పు నిరూపితం చేసి జానీ మాస్టర్ మాట్లాడాలంటూ కోరుతున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో అలాగే స్పందించారట జానీ మాస్టర్ ఫోన్ చేసి తనతో మాట్లాడారని కానీ జానీ మాస్టర్ కచ్చితంగా పోలీసులకి తన నిజానిజాలు చెప్పి తర్వాత మరి పార్టీ గురించి ఆలోచించాలని పార్టీలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమ్మకం కలగాలి అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ చాలా కోపడ్డారట